వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పత్తేపురంలో ఉన్నాం. పత్తేపురం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిలో ఉన్నాం. ఈ షష్ఠిలో ప్రతి ఏటా ఒక ఫేమస్ ఉంది ఉండోయ్, గణపవారం వెంకటేశ్వర పకోడీ సెంటర్ వారు ఇక్కడ పకోడీ వేస్తున్నారు. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు, మూడు దశాబ్దాలకు ఇక్కడ వేస్తున్నారు. ఆహా, ఇక్కడ జనం తింటారండి బాబు. ఇక్కడ రాజులు వారు వీరు ఈ పకోడీ లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇక రెండోది కూడా చెప్పవచ్చు, గోదావరి జిల్లాలంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాన్ వెజ్ వంటకాలకు ఈ రెండు జిల్లాల్లో లభించే చికెన్ కావచ్చు, ఇతరత్ర చేపలు, ఫిష్, అలాగే రొయ్యలు ఈ పకోడీ రూపంలో రకరకాలుగా వేసేస్తారు. ఎన్ని రకాలు వండొచ్చు అన్ని రకాలు వండేస్తారు. కానీ మటన్ పకోడీ మాత్రం ఈ వెంకటేశ్వర పకోడీ సెంటర్ వారి మధ్య దొరుకుతుంది. వీరు ప్రత్యేకంగా దీనికోసం కట్టెల పొయ్యిని కూడా పెట్టారు. మీరు చూడవచ్చు, కట్టెల పొయ్యి పైన వేస్తారు. ఎందుకంటే మటన్ అనేప్పటికీ కొద్దిగా హార్డ్గా ఉంటుందండి, చికెన్లా వెంట వెంటనే అయిపోదు. ఇది చాలా ప్రాసెస్తో కూడింది. ఎందుకంటే రంజాన్కి హలీం ఎంత ప్రాసెస్ ఉంటుందో ఇప్పుడు అసలు ఎందుకు ఈ మటన్ పకోడీ వేస్తున్నారు, ఎన్నేళ్ళుగా వేస్తున్నారు, ఎంత రుచికరంగా వేస్తున్నారు, ఏ ఏ మసాలాలు వాడుతున్నారు, ఇవన్నీ కూడా మన బాబి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. చేసామండి వెంకటేశ్వర పకోడీ సెంటర్ పత్తేపురం మన చెరువుగట్టు మూర్తిరాజు గారి ఇంటి ముందేనండి. ఇది షష్ఠి ఉత్సవాలకు ఇక్కడ పకోడీ ఫేమస్. ఇక్కడే కాదు, ఈ వెంకటేశ్వర పకోడీ సెంటర్ వారు కొన్ని చోట్ల ఇంకా వేస్తూ ఉంటారు. పండగ దగ్గరికి వచ్చి కొలిది ఈ పకోడీలకి ఎంత డిమాండ్, ముందుగా ఇక్కడికి వచ్చి నాకు ఒక కేజీ ఇవ్వండి అంటే ఇచ్చేసే పరిస్థితి లేదండి. ఇక్కడ ముందుగా బుక్ చేసుకోవాలండి. కేజీలు కేజీలు తినేస్తున్నారండి ఇక్కడ నాన్ వెజ్. అయితే మన బావి గారిని అడిగి ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బావి గారు చెప్పండి. ఏం సార్, ఏంటి బాగుందా, ఎలా ఉంది వ్యాపారం? బాగుంది. బాగుందండి. ఏంటి ఇప్పుడు అసలు అందరూ చికెన్ పకోడీ అలాగే ప్రాన్ పకోడీ వేస్తూ ఉంటారు, మీరేంటి ఇలా కొత్తగా ట్రై చేశారు? కొత్తగా ఏం కదండి, ఇప్పుడు పాతదండి, 30 సంవత్సరాలు ఇప్పుడు అయితే. ఓకే, 30 సంవత్సరాలు మీరు పని చేయండి, పని చేసుకుంటా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. పకోడీ వేయండి, ఎలా చేస్తారు మేము చూస్తాం ఒకసారి. అయితే అసలు ప్రాసెస్ ఏంటంటే దీనికి ఏం మసాలాలు వాడతారు? అందరూ కూడా ఈ స్టవ్లు పెడతారుగా, మీరేంటి కట్టెలు పోయి పెట్టారు? ఫస్ట్ నుంచి అదే ఫేమస్. ఫస్ట్ నుంచి కూడా అదే కట్టెలు పోయే పెట్టాలి. పెట్టలే. ఏంటి సార్, కట్టెలు పోయికి మామూలు స్టవ్కి తేడా ఏంటి? మొత్తం తేడా, టేస్ట్ తేడా వస్తుందా? అంటే ఈ మటన్ అనేటప్పటికీ మీరు ఎక్కువ వేడి ఉండాలంటారు ఏంటి? ఎక్కువ వేడి ఉండాలండి. మామూలుగా వచ్చేదండి, స్పీడ్గానే వచ్చేది. దీని మీద కూడా స్పీడ్గా మీద రాదు, దీని మీద. మసాలాలు అంటే బాగా ఎక్కువగా అంటే స్పైసీగా తింటారుగా గోదావరి జిల్లాలో, ఇక్కడ కూడా అదే అడుగుతారండి? బాగా అడుగుతారు. ఒక కేజీ మటన్ వండాలంటే ఎంతసేపు పడుతుందండి ఆయిల్ పోయి వాటిలో? ఎంతసేపు పది నిమిషాలు అయిపోతుంది. ఇదే స్టవ్ మీద ఉంటే? స్టవ్ మీద అయితే కింద అరగంట పడుతుంది. అరగంట పడుతుంది. మీరు ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారు, చేస్తున్నారు? 30 సంవత్సరాలు 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మనకి చికెన్కి మటన్కి తేడా ఏంటంటారు? తేడా అంటే పోతు మాసం వేయాలండి, రెండో మాసం మళ్ళీ ఆడే బాగు, గురిపోతు మాసం పకోడి. ఓకే, బోన్లెస్ బోన్లెస్ బోన్తో కాదు, మీరు బోన్లెస్ బోన్లెస్ వేయాలి. బోన్లెస్ పకోడీ బోన్లెస్ మేము మొన్న మధ్యన చేసాం, దూపుడు బిర్యానీ అనేది ఇదని చేసాం కొన్ని. ఇదేంటండి పోతు బిర్యానీ? పోతు పకోడీ. పకోడీ పోతు పకోడీకి ఎక్కువ ఫేమస్. గురిపోతు మాసం. ఓకే, పకోడీ చికెన్ లెస్ బోన్లెస్. బోన్ తీసేసి విడిగా మీరు మసాలాలు కూడా ఏమేం కలుపుతారు సార్? మీరు ధనియాలు అండి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క అండి. మామూలు సొంతంగా మీరు తయారు చేసుకుంటారా? తయారంగా సొంతంగా వేపు చేసి సొంతంగా ఆడించి ఇంట్లో వేపు చేసి తీసుకొస్తారు. వేపేయాలి, వేపి ఆడింటారు. ఓకే, ఇప్పుడు అది సొంతం కొట్టడం లేదు. అంతే తప్ప ఈ కొట్టుల్లో కొన్ని ఆ మసాలా ఈ మసాలాలు వాడరు, అవి వాడవండి. చాలా మంది ఉన్నారు మీ పిల్లలు, మీరు ఈయనెవరండి? అబ్బాయి, చిన్న అబ్బాయి. మీ చిన్న అబ్బాయి ఎంతమంది ఈ మసాలా పకోడీ వేసే దాంట్లో పాల్గొంటారండి? ఉంటామండి, 10 మంది ఉంటారు. 10 మంది. మరి ఏంటి ఇప్పుడు గురిపోతులన్నీ కూడా బాగా రేట్లు పెరిగినాయి అంటారు, గిట్టుబాటు అవుతుందా? రేట్ ఎలా అమ్ముతారు? దాన్ని బట్టి అండి, 1600 అండి రేటుకి. 1600 కేజీ 1600 బోన్లెస్. బోన్లెస్ మామూలు ముడుసులు అవుతే 1200 రూపాయలు. అది బాగా నల్లగా మాడిపోయినట్టు ఉంటుందండి, అలాగే ఉంటుందా మటన్? కాదండి, ఇప్పుడు కొద్దిగా మటన్ ఆగదండి, లైట్గా మీద మసాలాలు అంతండి. మసాలా దీనికి కలర్లు గట్టే వాడవండి. వాడరు మీరు? కలర్లు వాడితే నీట్గా కలర్లు వాడతాం. ఓకే, కలర్ వేస్తే అది దాని టేస్ట్ పోతుంది. పోద్దా అసలు, ఎందుకంటే మనం అనవసరం. ఇప్పుడు ఇది వేడి వేడిగా తినాలంటారా, లేకపోతే లేట్ అయినా పర్వాలేదా? లేట్ అయినా
పర్లేదు, చల్లారినా పర్లేదు. ఇందాక మనం ఈ కస్టమర్లు కొంతమంది అడిగితే ఏమంటారంటే, ఏమండి ఇది ఏమైనా తింటే అక్కడే నిలబడి తినేది తప్ప ఇంటికి పట్టుకెళ్ళొద్దు అంటే. అబ్బాయి లేదు, అట్లాంటిది లేదు. లేదా ఇక్కడ మనం ఇక్కడ వేసిన హైదరాబాద్ కూడా పట్టుకెళ్తాం తెల్లారి తింటారు. మరి సాగుతుంది అంటారు కానీ మటన్? లేడీస్ మనం ఆడే వచ్చి చదువుతాయి. ఓహో, ఇది ఆడపోతుకి పోతు పోతుకి తేడా ఉంది. పోతు పోతు పకోడీ అయితే మీకు సాగదాం. ఇంకా సాగదండి, నా సమస్యలు. ఓకే ఓకే, ఇందులో ఆడే వస్తే మనకు గట్టిగా ఉంటాయి. మేళ్ళు మళ్ళీ మేకపోతేనే గట్టిగా ఉంటుందండి, గొరిపోతాయి. ఎలా ఉంటాయండి అంటే మీకు ఇక్కడ డిమాండ్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. ఫస్ట్ 5 రోజులు వేస్తాం, ఎక్కడ ఏం కదండి, 5 రోజులు వేస్తాం, పండగ 10 రోజులు వేస్తాం. మామూలు తీర్థాలకు వేస్తాం, 4 తీర్థాలు నింటగొళ్ళు, పట్టెపురం, బయపల్లం. ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్లకి వాటికి కూడా వెళ్తారా? వెళ్తాను. ఫంక్షన్లో కూడా వాడతారా? ముఖ్యమైన వాళ్ళు కాకపోతే ఇల్లు వేస్తాను. ఓకే ఓకే, ఏదో ఒక పకోడీ ఏమైనా చూస్తాను, ఎలా ఉంది టేస్ట్, ఎలా ఉంది చూస్తాను. అసలు మీరు ఏం చెప్పారు కదా, నిజమో కాదు చూడాలిగా నేను. ఒకటి చాలు టేస్ట్ కూడా చాలు, ఒకటి చాలండి. అరే మటన్ కొట్టు, మటన్ వేస్తానండి. మరి చికెన్? అరే 100 రూపాయలు మటన్ కొట్టు, చిన్న ముక్కలు మెత్తలు అదే వేస్తాను. తొందరే పావుకి చిన్న ముక్కలు కూడా. ఇది ఇదైతే చికెన్? చికెన్ చికెన్ అండి. ఓకే, తీసుకోండి. చికెన్ పకోడీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ చికెన్ వచ్చింది, ఇప్పుడు దాకా వేసినవన్నీ కూడా మటనే, చాలా బాగుందండి. అబ్బా ఏం టేస్ట్ అండి బాబు, అంటే మీ మొత్తానికి ఈ టేస్ట్ అంతా కూడా మీరు వేసే మసాలాలు. మసాలాలు అండి, ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి. మనం సొంత వండి, దీంట్లో ఏం కొనవండి, కారం కూడా మేము ఆడితాం, కారం కూడా కొనవండి. అంతా మీ వాళ్ళే కదా, అంతా మాజీ మీ వాళ్ళే కాబట్టి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా. చాలా ఉంటాయండి దుకాణాల్లో, కొంతమంది ప్రత్యేకత, మన బేరం మన ఖాళీ ఉండదు. ఈ ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేకత. నాన్నగారికి నాన్న కూడా పకోడీ వేసేవారు. మీ ఫాదర్ కూడా పకోడీ? పకోడీ. మీ ఫాదర్ పకోడీ, మీరు పకోడీ, మీ బ్రదర్, మీ అబ్బాయి కూడా ఈ పకోడీ వేయటంలో మంచి సిద్ధాంతులు. మొత్తానికి గోదా ఇప్పుడు ఈ పండగకు వచ్చే వాళ్ళందరూ కూడా అడ్రస్ ఇస్తారు మీకు. గణపతి మండలం, నిడమర మండలం టాప్ అండి. ఇక్కడ వాళ్ళు కూడా తెల్లారి పట్టుకెళ్తారండి, ఏమవుదండి. ఇక్కడ హైదరాబాద్ వేయించుకుని తెల్లారి పంపుతారు. ఈ సాగుతం అది ఏమి ఉండదు, తెల్లారి ఎప్పుడు ఏమి ఉండదండి, తెల్లారి ఎప్పుడు తింటారు. ఇక్కడ నైట్ ఎక్కితే తెల్లారికి హైదరాబాద్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. తెల్లమంది హైదరాబాద్ వెళ్తాయండి పొగళ్ళు, ఇక్కడ ఏంటి గణపారం కూడా ఆటో పట్టుకెళ్తారు. ఓకే, అంటే క్లాస్ క్వాలిటీ. ఇది ఉన్నా అదే చికెన్ ఏనండి, పళ్ళు ఆర్డర్ చికెన్ అండి. మాసం ఇప్పుడు పొగ్గుడే, 1 కేజీ పొగ్గుడే, చికెన్ మటన్ అండి, మటన్ పొగ్గుడే అండి. మనం మటన్ పకోడి రుచి చూసే అవకాశం మన బాబీ గారు మనకి ఇచ్చారు. మొత్తానికి ఇంతసేపు కూర్చుని ఆయన గురించి చెప్తే పకోడీ తినమంటున్నారు. మొత్తానికి మనం ఆ పకోడీ కూడా రుచి చూడాలిగా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పాం. మనం కూడా చూసి అసలు ఈ రుచి ఎలా ఉందో కూడా చూద్దాం. నిమ్మకాయ పిండి కావాలంటండి, వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ, మనకు కూడా తెలీదు. నిమ్మకాయ పిండుకుని అందులో పకోడీ ముక్క, పకోడీ వేసానా మార్క చికెన్ అండి, వేసాను. బా సూపర్ అండి. అసలు ఇది హార్డ్గా ఉన్నప్పటికీ కూడా చాలా రుచికరంగా ఉంది. అందులో వీళ్ళు మసాలా సొంతంగా తయారు చేసుకుంటారండి. ఇలా చెప్తా ఉంటే మా కెమెరా మెన్ కూడా నోరు వరుకున్నట్టుంది. మొత్తానికి తర్వాత తింటాం, ప్రస్తుతానికి అయితే బాబీ గారితో మాట్లాడే పని చేద్దాం. బాబీ గారు సూపర్గా ఉందండి పకోడీ. అందుకే ఇక్కడ ఉన్న రాజులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు కావచ్చు, చాలా కాదు 3 దశాబ్దాల నుంచి మిమ్మల్ని వదలటలేదు. సస్తే అసలు మీ గురించి పెడుతున్నారా అన్నట్టుగా అంటే అలా అనకూడదు, కానీ మనం సస్తీలో మీది ఫేమస్ అంటే చాలా బాగుందండి. ఇది మొత్తానికి మన మసాలా, ఈ మటన్ మసాలా పొకడి ఎలా వండాలో చూసాం, అలాగే బాబీ గారు ఎలా వండుతున్నారో కూడా ఇలా తయారు చేస్తున్నారో చూసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలామంది, వాళ్ళని అడిగి ఎంత రుచిగా ఉంది, ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా ఈ ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో. మనం ఇప్పుడు దాకా ఈ మటన్ పకోడీ తయారు చేసే బాబీ గారితో మాట్లాడాం. ఇప్పుడు ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు, మటన్ పకోడీ నాన్ వెజ్ ప్రియులు. వారిని అడిగి కూడా ఈ రుచి ఎలా ఉంది, అసలు ఇక్కడే ఎందుకు పెడుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఈ మటన్ పకోడీ ఇక్కడ తయారు చేస్తున్నారు అనే విషయాలు తెలుసు. మీ పేరేంటండి? నా పేరు రాంబాబు. రాంబాబు గారు, ఎలా ఉంటుంది ఇక్కడ మటన్ పకోడీ? మటన్ పకోడీ నెంబర్1 అండి, ఇంకెక్కడ దొరకదండి. మీరు ఎన్నాళ్ళ నుంచి మటన్ పకోడీ? పుట్టకముందు నుంచి తెలుసు అండి. పుట్టకముందు నుంచి ఎలా తెలుస్తుంది అండి? పుట్టాకనే తెలుస్తుంది, కానీ పుట్టకముందు కూడా ముందండి. అది ఉంది అంటే మీ పుట్టకముందు నుంచి కూడా ఇక్కడ షాప్ ఉంది. ఈ ఊరు ఫేమస్ అండి, ఇక్కడ ఫేమస్ అండి. ఇక్కడ పక్కన పెద్దకొండ తీర్థం కూడా జరుగుతుందండి, అక్కడ వేస్తారండి మార్చి నెలలోని. ఓకే, ఈ మటన్ పకోడీ హైదరాబాద్ ఎక్కడికి కాలితే అక్కడికి పట్టుకెళ్తారండి. పట్టెపురం రాజులు ఒక వాళ్ళు 5-10 కేజీలు అలా కొట్టించుకుని వాళ్ళ చుట్టాలకు అందరికీ పంపుతారండి.
తెల్లారి షష్టి అయిన తెల్లారి పట్టుకెళ్తారండి ఊరు వాళ్ళకి పొరుగురు హైదరాబాదు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్తుందండి. సాధారణంగా మనం చికెన్ పకోడీ చూసాం, ప్రాన్ పకోడీ చూసాం, చాలా రకాలు చూసాం, కానీ మటన్ పకోడీ అనేది ఎక్కడ దొరకదండి. ఈ బాబీ ఒకడే వేస్తాడండి కనపవరం. దీంట్లో స్పెషల్గా కూడా వండుతారంట మీకు, ఎలా వండుతారండి ఇది? టేస్ట్ రావడానికి కారణం అయ్యండి మసాలాలు సొంతంగా తయారు చేస్తాను, బయట ఏం కొనండి కుట్లోని వస్తాను. ఇంకా కారం గీరం అవన్నీ కలరు గిల్లరో ఏం వాడరండి, ఓన్లీ యాజ్ టీజ్గా ఒరిజినల్ అంతానండి. అది కాకుండా ఇదిలో ఆడ పోతును కూడా వేయకుండా పోతు పోతునే వేయటం వల్ల ఈ టేస్ట్ వస్తుందని. అంతే అండి, గొరిపోతే అండి మెయిన్, గొరిపోతు వల్ల అండి అంతే. ఆడదవి అసలు మీకు వేయడండి, ఎవరన్నా వేద్దామని చూస్తారు, చూస్తారేమో వేస్తారేమో ఆడేయని చూస్తారండి, వాళ్ళకి ఎవరికి దొరకదండి, అన్నీ పోతీయండి, ఎప్పుడు పోతీయేస్తారు. అది మొత్తానికి మనం ఇక్కడ మటన్ పకోడీ గురించి ఈరోజు తెలుసుకున్నాం. మటన్ పకోడీ ఎంత స్పెషల్గా ఉంటుందో కూడా ఆయన తయారు చేసే తయారుదారుడు బాబీ గారు చెప్పారు. ఇక్కడ కస్టమర్లు కూడా ఈ మటన్ పకోడీ ఇంచుమించు 3 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫేమస్, ఈ షష్టిలో ముఖ్యంగా చెప్పాలంటే చాలా ఫేమస్ అని చెప్పారు. మనం సాధారణంగా చికెన్ పకోడీ రకరకాల పకోడీలు చూసుంటాం, కానీ మటన్ పకోడీ గురించి మనం తినాలన్నా తెలుసుకోవాలన్నా ఇక్కడికే రావాలి, మనం ఇక్కడే కొనుక్కుని తినాలి. ఇది పరిస్థితి, తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.